సుగుణాల శ్రీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెవికి సంబంధించిన వ్యాధులు పోగొట్టుకోవడానికి మనం తయారు చేసుకునే ఇయర్ డ్రాప్స్ అండి. ఇవి ఎలాంటి వ్యాధులు పోగొడుతుంది అనేది మనం తయారు చేసుకుంటూ చెప్పుకుందాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇది ఆవా నూనె, ఆవాల నూనె అంటే మస్టర్డ్ ఆయిల్. మనం చేత్తో తయారు చేసుకోవాలంటే వీటిని లైట్గా వేపుకోవాలండి, బాగా దంచాలి, లేదంటే మిక్సీ వేసుకోవాలి. ఇలాంటి క్లాత్లో కానీ లేదంటే ఇంకా ఎక్కువగా పాత రోజుల్లో తయారు చేసుకునే విధానం అయితే ఎక్కువగా బెల్లం తయారు చేయడానికి ఒక తాటికి తల్లుతారండి. అలాంటి దాంట్లో పెట్టి బాగా రోలో తిరగలో పత్రమో పెట్టేస్తారు. ఒక ప్లేట్లో పెట్టి తెల్లారేలోకి ఆయిల్ అంతా కారిపోయింది అన్నమాట. అలానే మనం చిన్నగా ఎలాంటి క్లాత్లో అలా పెట్టుకోవచ్చు, దాన్ని కూడా నేను ఒకసారి చూపిస్తాను. ముందుగా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తూ ఉంటే నాకు మీరు బాగా సపోర్ట్ ఇస్తున్నట్టుగా నేను అనుకుంటాను అన్నమాట. అంటే మా ఛానల్ బాగా చూస్తున్నారు, వీళ్ళకి ఇంకింకా మరిన్ని అవకాశాలు ఇద్దాము, మంచిగా అన్నీ చెప్దాము, బాగా కోలుకుంటారు అనే ఉద్దేశంతో నేను అనుకొని చక్కగా మీకు తయారు చేయటం నేర్పిస్తాను. ఇది ముల్లంగండి. దీన్ని తెలుగులో ముల్లంగి అంటారు, ఇంగ్లీష్లో రాడిష్ అంటారు. ఈ రాడిష్ని నా దగ్గర ప్రస్తుతం ఇది ఉంది. నాకైతే నిజంగా ఈరోజు ఈ ఆయిల్ చాలా అవసరము. జలుబు దగ్గు వల్ల కూడా చెవు నొప్పులు వస్తాయి కదా, వాటిని కూడా పోగొట్టిద్ది. ఇది మొత్తం ఎలా తయారు చేయాలి, తయారు చేసుకుంటూ మాట్లాడుకుందాం. దీన్ని సన్న సన్న ముక్కలుగా తరిగేసి రోట్లో వేసి దంచండి. దీంట్లో వాటర్ వస్తాయి అన్నమాట, ఆ వాటరే మనకు అవసరం. నేనైతే ఇప్పుడు ప్రస్తుతం ఇలాగా కోరేసి వచ్చినంత వాటర్ వరకు తీసుకుంటాను. మన చేతిలో పనే కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగా మంచి రిజల్ట్ వస్తాయి. అయితే ఇది ఇనుప మూకుడులో కానీ మట్టి మూకుడులో కానీ కుండలో కానీ కాసుకోవాలండి. ప్రస్తుతం నా దగ్గర లేదు, ఇది నా వరకే కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా కాసుకుంటున్నాను. కొంచెము ఎందుకో ఆ ఊరు ఈ ఊరు తిరిగి వాతావరణం వల్ల అనుకుంటా కొంచెం గొంతు ఇన్ఫెక్షన్ లాగా వచ్చి చెవి బాగా నొప్పి పుడుతుంది, ఎంత అంటే తట్టుకోలేనంత. నాకు ఇంగ్లీష్ మెడిసిన్స్ పడవు కాబట్టి ఇది నా చేతిలో పనే కాబట్టి గబగబా చేసుకుంటూ, మీకు కూడా ఇలాంటి బాధలు కనుక ఉన్నాయి అని అంటే మీరు కూడా చేసుకుంటారు అని మీకు చేస్తున్నాను. నేను చెవిలో కూడా వేసుకొని చూపిస్తాను. ఇలా పిండుకోవాలి, దంచుకుంటే అండి జ్యూస్ బాగా వచ్చింది. ఇలా ఇంకా బాగా వచ్చింది అన్నమాట దంచుకుంటే జ్యూస్. ఇలా మొత్తం పిండుకున్నాక చూపిస్తా. ఇలా రెండు సార్లుగా నేను తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ రసం ఎంత అయిందో మనం కొలుచుకోవాలి. ఇంత అయింది. ఎంత అంటే ఇది ఏ కప్పులోనో లేదంటే ఇంతకంటే చిన్న బౌల్లోనో పెట్టుకుంటే సరిపోయింది. సపోజ్ మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను, ఒక 50 ml మనం ముల్లంగి జ్యూస్, రాడిష్ జ్యూస్ కనుక తీసుకున్నాము అంటే ఖచ్చితంగా 50 ml వచ్చి మస్టర్డ్ ఆయిల్ తీసుకోవాలి. ఖచ్చితంగా మనం ఎంతైతే జ్యూస్ తీసుకున్నామో అంతే ఈక్వల్ క్వాంటిటీతో మస్టర్డ్ ఆయిల్ తీసుకోవాలి. చూసారా, రెండు కలవట్లేదు. చూసారా, ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయి మరిగి ఓన్లీ నూనె తేలే అంత వరకు కాచుకోవాలి సిమ్లోనే. ఆ పని చేద్దాం. ఇలాగా మట్టి వాటిలోనే వేసుకోవాలి. నేను కూడా మీతో చెప్పినా కనుకున్నాను, ఎవరమైనా రోగం 100% నయం అవ్వాలంటే ఇలాంటిదే చేయాలి. ఇంకా దీని తోడు స్టీలు అయితే మాడిపోతాయి, ఇబ్బంది. ఇలా చక్కగా కలుపుకుంటూ కాసుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఓన్లీ ఆయిలే తేలాలన్నమాట. అలా ఉడికిపోయి ఆయిల్ తేలినాక మీకు ఒక్కసారి చూపిస్తాను. ఇది కుండ మీద, మంచినీళ్ళ కుండ మీద మూకుడండి. దీన్ని ఇలా పెట్టుకున్నాను. మీకు ఇలాంటి అవకాశం ఉన్నా ఇంట్లో చిన్నగా తయారు చేసుకోవచ్చు. ఇది చూసిన వెంటనే మీరు తయారు చేసుకొని ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇలా మరుగుతుంది కదా, ఇలా అంతా మరిగిపోయినాక చక్కగా దీనిలో ఉన్న ఆ ముల్లంగి రసం అంతా ఆవిరైపోయి ఓన్లీ ఆయిలే మిగులుతుందండి. అందాక సిమ్లోనే పెట్టి ఓపిక్గా కాసుకోవాలి. ప్రతి ఒక్క చిట్కాను మీరు ఏది ఆలోచించకుండా భయపడకుండా మీరు చేసుకున్నారు అని అంటే టెంపరీగా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ 100% సాల్వ్ అవుతాయి. ఎలాగా అంటే మనకు ఒకరోజు సడన్గా రాత్రిపూట చెవి నొప్పి వచ్చింది. ఆ చెవి నొప్పి ఎందుకు వచ్చింది, జలుబు వల్లో, దగ్గు వల్ల, గొంతు ఇన్ఫెక్ట్ అయినందువల్ల, లేదంటే నాలుగు ప్రాబ్లం అయినందువల్ల చెవి నొప్పి వచ్చింది. జలుబుకి సంబంధించి గొంతు, ముక్కు, చెవి, కన్ను, తల
ఈ మొత్తం ఈ పంచేంద్రియాలు అన్నీ బాధపడతాయి అన్నమాట. ఒక్కదానికి మనం ఫేస్లో బాధ వచ్చిందంటే ఇవన్నీ బాధపడతాయి. అంతో ఎంతో ప్రతి ఒక్కటి ఇన్ఫెక్షన్ వచ్చేసిద్ది అనమాట, ఇన్ఫెక్ట్కి గురవుతాయి. అలాంటి వాటికి ఆలోచించకుండా మా సుగుణాల సిరి ఛానల్లో చేసిన ప్రతి ఒక్క చిట్కా మీరు ఆలోచించకుండా చేసుకొని ఆ రోజుకి చక్కగా నిద్రపోయి హ్యాపీగా ఉండొచ్చు. పర్మనెంట్గా క్యూర్ అవి చిన్న ప్రాబ్లం అయితే పర్మనెంట్గా క్యూర్ అయిపోతుందండి. అలా కాకుండా మళ్ళీ రిపీట్ అవుతుంది అని అంటే అప్పుడు ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి. నా చిట్కాతో నయం అవని ప్రాబ్లం ఏదన్నా ఉంటే నా దగ్గరే నేను ఇంకా దీనికంటే మహత్తరమైన పౌడర్స్ ఇలాంటి ఇస్తాను, 100% క్యూర్ చేస్తాను. దానికి ఇచ్చే రిజల్ట్ కూడా నేను 100% మన ఛానల్లో చెప్తానండి. అంత మంచి ఈ సుగుణాల సిరి ఛానల్. ఆరోగ్యం కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మనం కొంచెం కొంచెం కాసుకుంటున్నందువల్ల చాలా త్వరగా అయిపోతుంది. ఇది అయిపోయిందండి చక్కగా. ఫైనల్గా నెయ్యి వచ్చేటప్పుడు ఎలాంటి నరుకు వచ్చిద్దో అలా వస్తుంది కదా, కొంచెం వెగటు వాసన వస్తుంది, ఎందుకంటే ఆవాల నూనె కాబట్టి. అయిపోయింది, ఇంకెంతకంటే ఎక్కువ మాడిస్తే ఆ స్మెల్ అసలు తట్టుకోలేము. ఫినిష్ అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది, ఆపేసాము. దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలన్నమాట. చల్లగా అయిపోయినాక దీన్ని తీర్చుకుందాం. ఇదిగండి చల్లగా అయిపోయాక ఇలాంటి పిల్లర్ ఒకటి తీసుకుంటే అండి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా వాడుకోవచ్చు. ఆడపిల్లలు, మగపిల్లలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలవాళ్ళు అందరికీ ఇలా కొంచెం తీసుకొని ఇలా అంతే, 2 డ్రాప్స్, అంతకంటే ఎక్కువ వేయద్దు. ఇలా తీసుకొని నేను చూపించుతాను చూడండి. ఇప్పుడు నేను వేసుకుంటాను, ఇలాగ 2 డ్రాప్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దూది పెట్టుకోవాలండి. రాత్రిపూట 2 డ్రాప్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రాప్స్ వల్ల ఏంటి ఉపయోగం అంటే చెవిలో హోరు, చెవి నొప్పి, చెవిలోకి పురుగులు వెళ్తాయి చూడండి, ఆ పురుగులు చచ్చి బయటకు వస్తాయి అన్నమాట. చెవిలో చీము గారటం, వినికిడి తగ్గిపోయేది అలాంటిది. కొంతమందికి చెవులు డ్రై అయిపోతాయి, పద్దాక దురదొస్తూ ఉండేది, గీరుకోవాలనిపించింది, గీరితే రక్తం వచ్చింది అన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఇవి మీకు టెంపరీగా ఏదో సడన్గా చెవిలో ఏదో ఇన్ఫెక్షన్ అయ్యి చిన్న చిన్న ఇన్ఫెక్షన్ అయితే మాత్రం ఈ ఆయిల్తోనే సాల్వ్ అవుతుందండి. ఇంకా ఈ ఆయిల్తో సాల్వ్ అవ్వకుండా తరచూ మీకు రిపీట్ అవుతుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకొని, ఆ టెస్టులు నాకు పెట్టారంటే అలాంటి ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి పౌడర్స్, ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయండి. మా సుగుణాల సిరి ఛానల్లో మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇలాంటి చిట్కాలు వేలల్లో ఉన్నాయండి. అవి మీరందరూ తయారు చేసుకొని చక్కగా ఆరోగ్యంగా కోలుకోవచ్చు. ఇంకా మీరు మా ఛానల్ ఫస్ట్ చూసేవాళ్ళు కొంచెం ఓపిక్గా మా ఛానల్ అంతా చూసి సబ్స్క్రైబ్ చేసి మాకు లైక్ చేసి షేర్ చేసి ఆనందాన్ని కలిగిస్తే ఇంకా ఇంతకంటే మంచి మంచి చిట్కాలు మీకు షేర్ చేస్తామని మేము అనుకుంటున్నాం. ఈ ఆయిల్ కనుక వాడిన వాళ్ళు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో రిజల్ట్ ఇస్తారని అనుకుంటున్నాం. ఇంతే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.